ముందుగా దేవునామానికి వందనాలు. అలాగే ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు. స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ యొక్క నా తండ్రి వాక్యం అందిస్తున్నప్పుడు ప్రభువా, ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా ప్రభువా, విత్తబడిన వాక్యము నాయన మీరు అందించినప్పుడు ప్రభువా, అయ్యా వాళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్క తండ్రి యొక్క వాక్యాన్ని తండ్రి వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళినాయన వాళ్ళని సరిచేసే కృపను మీరు దయచేయండి. ఎవరికి ఏ వాక్యం అవసరమో మీరే అందించి కృప చూపించి దయ చూపించమని యేసు పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. కీర్తన 91 నుంచి ప్రభు మాట్లాడుచున్నారు మనతో. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తినిడని విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కొండ, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ఎక్కడున్నామండి? మహోన్నతిని చాటున నివసించువారం. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనం దాగి ఉన్నాం. ఎవరున్నారు మహోన్నతిని చాటున? ఎవరున్నారండి? ఎవరున్నారంటే దేవుని యొక్క పిల్లలు ఉన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క పిల్లలము, ఆయన రెక్కల నీడన ఆయన ఎల్లప్పుడూ కాచి కాపాడుచున్న దేవుడు. మరి ఇక్కడ అంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయం అంటున్నాడు దావీదు మహాభక్తుడు. ఎవరో నాకు ఆయన ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ఈరోజు నువ్వు అంటున్నావు ఆ మాట, ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయ దుర్గము, ఆయన తప్ప మరొక దేవుడు లేడు, నాకు ఆయన ఆశ్రయ దుర్గము, నా కుటుంబానికి ఆయన యజమానుడు అని మాట్లాడుతున్నావా కుమార్తె కుమారులారా? దేవుడు అదే చెప్తున్నాడు, నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, ఆయన రెక్కల కింద నిన్ను కప్పును. కాబట్టి ప్రియులరా, నాశనకరమైన తెగుళ్ళు అంటే మరి ఫస్ట్ కరోనా, రెండో కరోనా, మూడో కరోనా మనకు వచ్చింది. మరి ఎటువంటి తెగుళ్ళతో మనం భయంకరంగా ఎంతగా వేదన పడుతూ మన కుటుంబాలలో కలహాలతో మరి ఎంతోమంది కూడా ఇదిగో అంటుకోకూడదని, ముట్టుకోకూడదని ఎంత గలిబిలైపోయారంటే ప్రాణ భయము ఉనికించేసింది తెగులు. దేవుని స్తోత్రం. ఎందుకనగా ప్రభువు భూమి మీద వంగి చూసి ఉన్నారు. ఎందుకనగా మన యొక్క మరి ప్రవర్తన బాగోక, మన యొక్క మరి చేసినటువంటి పాపాలు కూడా చాలా కూడా భయంకరంగా ఉండిన మన మీదకి ఏమొచ్చిందండి? తెగులు వచ్చింది. చూడండి ప్రియులారా, చాలామంది ఆ యొక్క తెగులు వచ్చినప్పుడు చాలామంది నశించిపోయారు, చనిపోయారు. కానీ దేవుడి బిడ్డలైన మనము చాలా కూడా సురక్షితంగా ఉన్నాము. చూడండి ప్రిల్లారా, మా సియోను ప్రార్థన మందిరము వెనకే పళ్ళలో ఉన్నది. అయితే మా చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా అవతల బజారుకి నుండి అవతల వరకు కరోనా వచ్చింది. మరి మా బజార్లో కరోనా రాలేదు. ఎందుకనగా అక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఏమేమి సాక్షిస్తున్నారంటే, మా మధ్యన సియోను ప్రార్థన మందిరం ఉన్నది, అందుకే ఏ తెగులు మా గుడారాలకి సమీపించలేదని వారు సాక్ష్యం చెప్పారు. ప్రిలారా చూడండి, దేవుని వాక్యము ఎక్కడైతే ప్రచారం చేస్తారో, ప్రభు సువార్త ఎక్కడైతే ప్రచారం అవుతుందో, ఆ యొక్క ప్రదేశాల్లో సాతానికి అవకాశము ఉండదు. ఒకవేళ వచ్చినా దేవుడు వేటగాని ఊరిలో నుండి రక్షించినట్లుగా మనల్ని రక్షించి కాచి కాపాడే దేవుడండి. చూడండి ప్రియులారా, ఎవరికో కాదు, నేను చిన్న సాక్ష్యం చెప్పబోతున్నాను. ఎందుకనగా మా జీవితంలోనే జరిగినవి. ఎందుకనగా మా యొక్క సన్నిధిలో మరి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఎక్కడ ఏమీ లేదు. మరి నాకు ఒక్కగాని ఒక కుమార్తె, అయితే వాళ్ళు ఇంకొంచెం అవతల బజార్లో వాళ్ళు ఉంటారు. అయితే మా అల్లుడు గారు ఆటో తోలుతారు. అయితే ఆయనకి కరోనా ఎంట్రీ అయింది. పిల్లల్ని మా ఇంటికి పంపించేశారు. పంపించినప్పుడు ప్రభు నేనేమన్నానంటే చాలా కూడా దుఃఖించాను. ప్రియులారా, ఏంటి ప్రభువా, నేను నిన్ను స్తుతించాను, మరి నీ యొక్క మందిరాన్ని నేను ఈ రీతిగా నడిపిస్తున్నాను, ఇక్కడ ప్రజలు ఇలాంటి సాక్ష్యం ఇచ్చారు, మరి మా అల్లుడి గారికి ఎందుకని ఇలాగొచ్చింది ప్రభువా అని చెప్పి, ఈ బిడ్డల్ని నేనేమి చేయను ప్రభువా అని మేము ఎవరికి మనుషులకి వెళ్ళి చెప్పుకోలేదండి. మేము మనుషులతో మాట్లాడలేదండి. నా కుమార్తెని, నా మనవల్ని నేను ఒళ్ళో పెట్టుకుని నేను మేమందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించామండి. ఏమనంటే, ప్రభువా తీసుకెళ్ళిపోతే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపో, బ్రతికిస్తే మమ్మల్ని అందరినీ కూడా బ్రతికించండి. కానీ పలానా మందిరంలో వాళ్ళల్లుడికి ఇలా వచ్చిందని
ఎవరూ కూడా అనకూడదు ప్రభా, నీ నామానికి అవమానం రాకూడదు ప్రభా, నన్ను ఏం చేస్తావు ప్రభా అని చెప్పి నేను మోకరించి నేను తల్లడిల్లిపోయాను ప్రియులారా. చాలా కూడా దుఃఖించాను. ఆ నైట్ అంతా కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. మేము మాకు ఆధారం ఎవరో తెలుసా? దేవుడే. మాకెవ్వరూ కూడా లేరు. ఆశ్రయ దుర్గము ఆయనే. ఆయన్ని మాకు ఆశ్రయం అనుకున్నాం. కీర్తన 91 తీసి నేను ప్రార్థన చేశాను ప్రిల్లారా. ఇదిగో మహోన్నతిని చాటు నివసించేవాడు, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అన్నావు కదా ప్రభువా. నీవు మాకు ఆశ్రయ దుర్గమై ఉన్నావు కదా. వేటగాని ఉరిలో నుండి మమ్మల్ని విడిపిస్తానని నువ్వు మాటిచ్చావు కదా. అది నమ్మదగిన దేవుడివి. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చు దయచేయి ప్రభువా అని చెప్పి నేను అడిగినప్పుడు ప్రిల్లారా, ప్రభు గొప్ప కార్యం చేసి ఉన్నారు. ఆ రాత్రి పూట దర్శనములో నాకు మంచి దర్శనాన్ని ఇచ్చారు ప్రియులారా. మరి ఆ దర్శనములు ఏంటి అంటే, దర్శనములో ఒక చర్చిని దేవుడు చూపించాడు. అక్కడ పాస్టర్ గారిని చూపించారు. ఆ పాస్టర్ గారు అంటున్నారు, అమ్మా ఈ సన్నిధి నువ్వు నడిపించు అంటున్నారు. పాస్టర్ గారు, ఇది మీ సన్నిధి, నేను నడిపించకూడదు అని చెప్పి నేను ఎదరికి వచ్చేసాను ప్రియులారా. అయితే కొంతమంది డాక్టర్స్ వైట్ కోట్లు వేసుకొని మరి నడుచుకుంటూ వస్తున్నారు ప్రియులారా. నడుచుకుంటూ వస్తున్న సమయాన నన్ను చూసి అన్నారు, అమ్మా ఇదిగో ఈ కోట్ నువ్వు తీసుకోమన్నారు. అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడాను, అయ్యా మీరు, నాకు చదువు లేదు, జ్ఞానము లేదు, మీరంటే డాక్టర్ చదువుకున్నారు, ఏ పేషెంట్కి ఏ వైద్యం అవసరం మీకు తెలుసు కానీ నాకేం తెలుసయ్యా అని నేను మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు, చేయగలిగిన శక్తి నీలో ఉంది, తెలివి నీలో ఉంది, నీవు ట్రీట్మెంట్ చేయగలవని చెప్పి ఆ వైట్ కోటు నా యొక్క చేతి మీద వేశారండి. మరి అలాగే ఆ పరిశుద్ధులతో ప్రభు నన్ను చూపించారు. ఎందుకంటే స్వస్థత వరాన్ని కూడా ప్రభు ఇచ్చారు. ఎందుకనక నువ్వు భయపడొద్దని చెప్పి ఆ తెల్లని నూతనమైన వస్త్రము నా చేతి మీద వేశారు ప్రియులారా. అయితే అది అయిపోయిన తర్వాత మా ఇంటికి పడవలాంటి పెద్ద కారు ఒకటి వచ్చింది. ఆ కారులో పెళ్లి కూతురు, పెండ్ల కొడుకు, అలాగే 24 పెద్దలు, అలాగే దేవదూతులు తెల్లని వస్త్రాలు వేసుకుని దిగారు ప్రియులారా. అక్కడ వాళ్ళు అంటున్నారు, ఇంత పెద్ద కారు వేసుకొచ్చారు ఎవరిళ్ళు, ఈ కారుని ఇక్కడి నుంచి తీసేయండి అంటున్నారు. కానీ వాళ్ళు దేవదూతలు అలాగే పరిశుద్ధుడు పెండ్ల కుమారుడు ఆయన వచ్చాడు. వధువు సంఘంగా సియోను ప్రార్థనా మందిరాన్ని చూపించాడు. దేవుని స్తోత్రం. అయితే ప్రియులారా, ఇక్కడ పాశ్రం ఎవరు, ఇక్కడ ప్రాశ్రం ఎవరు, ఇక్కడ సేవ చేసేది ఎవరని అడుగుతున్నారు. మాకు ప్రార్థన చేయమని అడిగారు ప్రియులారా. అయితే నేను బయటకు వచ్చి ప్రార్థన చేస్తానని చెప్పి నేను వారిని ఆహ్వానించాను. దేవుడు అటువంటి దర్శనాన్ని నాకు చూపించాడు ప్రియులారా. ఉదయకాల సమయం అందు లెగగానే ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా నా హృదయమంతా కూడా భారంతో నిండిపోయి, మరి నా బిడ్డలకి ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నటువంటి, మరి గుండె భారముగా ఉన్నటువంటి నా యొక్క హృదయము తెప్పరిల్లింది ప్రియులారా. ఎందుకనగా దేవుణ్ణి విశ్వసించి విశ్వాసంగా అడిగిన ఎడల మనకు దేవుడు కార్యం చేస్తాడు. మరి అడిగినప్పుడు బిడ్డలను దగ్గర పెట్టుకొని ఆ 10 రోజులు కూడా ప్రభు సన్నిధిలో మేము మోకరించి మా ఫ్యామిలీ అంతా కూడా ప్రార్థన చేశాం. మరి దేవుడు గొప్ప విషయం ఏంటంటే, నా యొక్క అల్లుడికి మంచి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయ. మరి ఏది అంటనీ లేదు ప్రియులారా. చూడండి, మాకు అతనికి జ్వరమని మాకు తెలియని స్థితిలో నేను దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను, నూనె రాశాను, తనను అంటుకున్నాను. మాకు చిన్న చిన్న బాబులు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి పట్టుకున్నారు, ముట్టుకున్నారు. మా ఫ్యామిలీకి ఏది కూడా, ఏ తెగులు కూడా, ఏది కూడా మాకు అంటనీయకుండా, ముట్టనీయకుండా. అలాగే మా సంఘానికి వస్తున్నటువంటి బిడ్డలకు కూడా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు కూడా వస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఏ హాని జరగకోకుండా, మరి ఏ అపాయము రాకోకుండా ప్రభు సన్నిధిలో మమ్మల్ని సాక్షిగా నిలబెట్టారు ప్రియులారా. నిజంగా ఇది నేను మర్చిపోలేని విషయం. ఎందుకనగా ఎంతోమంది ఇలా చూసి అలా చనిపోయారు, ఇలా చూసిన వాళ్ళు అలాగూ ఎగిరిపోయారు. ఎంతో డబ్బు ఉందంట ప్రియులారా, చాలామంది చెప్పుకున్నారు. ఒక అతనికి చాలా డబ్బు ఉందంట, చాలా డబ్బు, కోటీశ్వరుడంట. మరి అతనికి కరోనా వచ్చింది, చనిపోయారని వార్త తెలిసింది. అప్పుడు నా హృదయం అనిపించింది, ప్రభువా కోట్లు ఉండటం కాదు ప్రభా, నువ్వుంటే మాకు చాలు నాయన, నీ కృపుంటే చాలు నాయన, నీ యొక్క చల్లని నీడ, నీ రెక్కల నీడన మేముంటే చాలు ప్రభువా, మాకే కోట్లు మమ్మల్ని బ్రతికించవు ప్రభా. నేను అనుకున్నాను, వ్యర్థమైన మాట నేను మాట్లాడి ఉన్నాను ప్రభా, అయ్యో ఇంతటి రోగం నా ఎల్లుడికి వచ్చినది, నాకు దగ్గర ధనం లేదే అని నేను బాధపడ్డాను అయ్యా. మరి ఇలాంటి స్థితిలో కూడా మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి అయ్యా, మరి ఏ డబ్బు కూడా మాకు వ్యయం కానీకుండా కొంచెంలో తప్పించేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తప్పించాడు?
ఉదయకాల సమయమందు మనం ప్రార్థన చేసుకున్నాక వాక్య పఠనం చేయాలి ప్రియులారా. వాక్య పఠనంలో ప్రతిరోజు నేను ఏం చదువుతానో తెలుసా? కీర్తన 91 చదువుకుంటూ ఉంటాను. ఎందుకంటే మొట్టమొదటిగా మనకు దేవుడు కాచి కాపాడే దేవుడు. కీర్తన గ్రంథంలో ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మన హృదయాల్లో ఫలింపు దయచేసే దేవుడు. కాబట్టి ప్రియులారా, ఏ తెగులు గుడారమున సమీపించదు. చూడండి, భర్తకి భార్య లేక, భార్యకు భర్త లేక, బిడ్డలకి తల్లులు లేక ఈ కరోనా మహమ్మారి ఎంతమందిని మృంగివేసిందో మీరు తెలుసు. దేవుడు అంటున్నాడు, ఇకనైనా మీరు వెనక్కి తిరిగి చూడండి, ఇకనైనా మారండి, ఇకనైనా నా వైపు చూడండి అని దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియులారా, మనం ఏం చేస్తున్నామంటే, కరోనా భయం పోయింది, కరోనా వచ్చింది వెళ్ళిపోయింది, అది జ్వరంలాగా తీసేసుకుంటున్నారు. మళ్ళీ కూడా ప్రజలందరూ కూడా యథాతథాగా బ్రతికేస్తున్నారు. ప్రియులారా, అలా కాకుండా మరి విశ్వాసులు కూడా చాలామంది త్రప్పిపోయి త్రోవ తప్పిపోయిన స్థితిలో ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడుము డాలయ్యున్నది, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైనను నీవు భయపడవద్దు. హల్లెలూయా, స్తోత్రం. మనకి ఎన్నో రోగాలు వస్తాయి ప్రియులారా. ఒకవేళ మరణకరమైన స్థితిలో తీసుకువెళ్ళాలని వస్తే, ఈ మధ్య అందరికీ ఉన్నాయి కదా షుగర్లు, బీపీలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా భయంకరమైనటువంటివి, అవన్నీ కూడా మనల్ని భయపెడుతూ ఉంటాయి. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో మధ్యాహ్న మందు సమయం మందు పాడు చేయి రోగములకి నీ భయపడవద్దు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలెనను, అపాయం నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రమని, నీవు మహోన్నతుడి దేవుడు, నీకు నివాసస్థలముగా చేసుకు ఉన్నావు, నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. ఏ తెగులు గుడారము సమీపించదు అంటే ఎలాగూ సమీపించదు. మనం లోకంలో ఉంటే సమీపించద్దా? మనం లోకంలో ఉంటే ఖచ్చితంగా వస్తుందండి. లోకంలో ఉంటే కాదు, మహోన్నతుని చాటును ఉంటే ఏ తెగులు మన గుడారమున సమీపించదు. నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చిన తన దూతల్ని ఆజ్ఞాపించను. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహాసనములని నాగపాములను తొక్కేదవు, కదమ సింహాల భుజంగములని అణగదొక్కేదవు. దేవుడు నీకు నాకు ఎటువంటి అధికారాన్ని ఇచ్చాడండి? కోదమ సింహముల్ని భుజంగముల్ని అణగదొక్కే అధికారాన్ని ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? వాటిని నెత్తిని పెట్టుకుంటున్నాం. ఎలా పెట్టుకుంటున్నాం? పాపం చేసి త్రోవ తప్పిపోయి నశించిపోయి వాటిని ఏం చేస్తున్నాం? అవి మన పాదాల దగ్గర ఉండాలని ప్రభు చెప్తుంటే మనం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటున్నామండి? నెత్తిమే పెట్టుకుంటున్నాం. అలా పెట్టుకోకూడదండి. వాటిని అణగదొక్కే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు యేసునామమున. మీరు అణగదొక్కాలి ప్రియులారా. ఎలాగ అణగదొక్కాలి? వాక్యానుసారంగా అణగదొక్కాలి, ప్రార్థనానుసారంగా అణగదొక్కాలి. ప్రార్థన లేని జీవితము మనకి వ్యర్థము. ప్రార్థన ఉండాలి. ముందుగా మనం ఎంతైతే ప్రార్థన చేస్తామో, మన కుటుంబంలో ఏ రీతికి ఎంత మంచి ప్రార్థన చేస్తామో అవే మనకి కాచి కాపాడతాయి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, 14వ వచనంలో అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతన్ని నేను తప్పించదను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. మరి మా ఫ్యామిలీ అంతా ప్రేమిస్తున్నాం ప్రభువుని. మా కుటుంబం అంతా కూడా ప్రభు మీద ఆధారపడి ఉన్నాం, ప్రభు మీద సాగిలిపడి ఉన్నాం. కాబట్టి అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. నిజంగా మా అల్లుడిని తప్పించాడండి. నిజంగా మాకు నిజమైన నూతనమైన గిఫ్ట్ని ఇచ్చినట్లుందండి. మేము ఎంతో బాధపడిపోయాం ప్రియులారా, ఎంతో వేదన పడిపోయాం. కానీ విత్ సెకండ్లో ప్రభు నైట్ మాట్లాడి ఉన్నారు. ఈ రోజున ఆ స్థితిలో నువ్వు ఉన్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నా కుమార్తె కుమారులారా. ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నా, నువ్వు ఏ భయంకరమైన స్థితిలో ఉన్నా, నువ్వు మోకరించు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చే. దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు మాకు చేసిన దేవుడు మీకు చేస్తాడు. నా విషయంలో చేసినటువంటి గొప్ప కార్యము మీ విషయంలో కూడా చేస్తాడు ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను. అక్కడ అంటున్నాడు, శ్రమలో అతనికి నేను తోడయ్యందును, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. హల్లెలూయా. శ్రమలో ఏమన్నాడు? అతనికి నేను తోడై ఉంటానన్నాడు.
అతన్ని విడిపించి గొప్ప కార్యము చేస్తానన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రిలారా, దేవుడు అంటున్నాడు దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి ఇచ్చదను. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నా మహోన్నతిని చాట నివసించే వారమైతే, ఆయన రెక్కల చల్లని నీడను మనం ఉన్నట్లయితే మన కుటుంబాన్ని కూడా సురక్షితంగా కాపాడుతాడు. నీ బిడ్డలు బయటికి వెళ్తున్నప్పుడు, నీ యొక్క భర్త బయటికి వెళ్తున్నప్పుడు, నీ కుమారులు బయటికి వెళ్తున్నప్పుడు నీకు ప్రార్థనా కవచం ఉండాలి. ప్రియులారా, మీరు ప్రార్థన చేసిన ఎడల వారిని ఎల్లప్పుడూ కూడా కాచి దాచి కాపాడే దేవుడు. ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ మరణకరమైన స్థితి మీకు వచ్చినా, ఒకవేళ డాక్టర్స్ చెప్పేయచ్చు ఇదిగో ఈ రోగం మీకు తగ్గదు, ఇదిగో ఈ రోగం చేతులెత్తేయచ్చు. కాబట్టి ప్రియులారా, ఒకతను నాకు సాక్ష్యం చెప్పాడు. ఏమనంటే, అతను చాలా కూడా అన్యుడంట. మరి అన్యుడైనప్పటికీ తనకి ఎంతగానో టీవీ జబ్బు వచ్చిందంట. మరి టీవీ జబ్బు వచ్చి వాళ్ళ అమ్మ నాన్న కూడా ముక్కు మూసుకొని ఇతను ఎప్పుడు చచ్చిపోతాడా, అవతల పడేద్దాం అన్నట్లుగా చూశారంట ప్రియులారా. మరి అతనికి ఇద్దరు బిడ్డలు, భార్య ఉన్నప్పటికీ ఆ భార్యను కూడా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్తున్నారంట. తను మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, తను చాలా కూడా లోకి వెళ్ళిపోయినప్పుడు, అతడు అన్యుడైనప్పుడు అతను చిన్న ప్రార్థన చేశాడంట ప్రియులారా. ఏమనంటే, నువ్వు నిజమైన దేవుడు అంట కదా, నువ్వు సజీవుడు అంట కదా, ఒకసారి మరి నీవు నన్ను ముట్టి బాగు చెయ్యి, అప్పుడు నేను నిన్ను నమ్ముకుంటాను అన్నప్పుడు ప్రియులారా, రాత్రిపూట ఒక పెద్ద హస్తం తన మీదకు వచ్చిందంట. ఒక తెల్లని పెద్ద హస్తము తన గుండెల్ని తాకిందంట. వచ్చి అతను లేచి భయపడిపోయి, ఏదో నన్ను ఎత్తికెళ్ళిపోవటానికి వచ్చింది, ఏదో నన్ను తాకుతుంది, ఏదో నన్ను ముట్టింది అని చెప్పి ఆ లావిడితో చెప్పి ఏడుస్తున్నాడంట. తెల్లారి పాటికే దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడంట, సంపూర్ణమైన శక్తి ఇచ్చాడంట. ఆ టీవీ జబ్బుతో ఏదైతే మరణిస్తారు అని చెప్పారో ఆయన పేరు శంకర్రావు గారు. మరి ఆయన మరణిస్తాడు అని చెప్పినటువంటి వ్యక్తి డాక్టరు అన్నారంట, అమ్మ నీ భర్త ఎన్నాళ్ళు బ్రతకడమ్మా, చనిపోతాడని చెప్పి డాక్టర్స్ చెప్పారంట. మరలా వెళ్ళి ఇతను చెక్ చేయించుకున్నప్పుడు ఇతను బరువు పెరిగి ఇతను సంపూర్ణమైన ఆరోగ్యం. ఎలా అంటే, తన ఎముకలన్నీ కూడా మంచు పట్టిపోయి ఉన్నాయంట. ఆ మంచు పట్టిపోయిన అటువంటి ఆ యొక్క బాడీ చూసి స్కానింగ్ తీస్తే ప్రిలారా, అన్ని ఎముకలు వరుసనే లెక్క పెట్టుకునేలాగా ఉన్నాయంట. మరి ఎంత అద్భుతం చూడండి. అతను మొన్న మా సన్నిధిలో సాక్ష్యం చెప్తున్నాడు ప్రియులారా. మరి ఎంత గొప్ప సాక్ష్యం, అన్నిలకి దేవుడు దర్శనమిచ్చి మరి అన్ని జనాంగాన్ని ప్రభు వైపు తిప్పుచున్నాడు ప్రభు. మరి ఎంత గొప్ప కార్యం వాళ్ళకే చేసిన దేవుడు, మరి మనకి చేయడా? నువ్వు నమ్ముకుని, ప్రభువు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలైంది? నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? నీ కుటుంబంలో వెలుగు లేదా? నీ కుటుంబంలో దీవెన లేదా? నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదా? ప్రియమైన దేవుని కుమార్తె, మనవపూర్వకంగా ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేస్తాడు. ఏమన్నాడు, విరిగి నలిగిన హృదయం ఇష్టమైన బలులని ప్రభు మాట్లాడారు కదా. విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ప్రియులారా చూడండి, ఒక అన్యుడు సాక్ష్యం చెప్పాడు. ఈ రోజున ఆయన రక్షణ అతను పొందలేదు ఇంకా, కానీ మరి తన భార్య రక్షణ పొందింది, కుటుంబం అంతా కూడా రక్షణ పొందారు. తను అంటున్నాడు, నేను కూడా ఇంకా బాప్తీసము తీసుకోవాలి అమ్మగారు, నేను తీసుకుంటాను అమ్మగారు అని చెప్తున్నాడు. మరి ఎంత గొప్ప సాక్ష్యం అంటే, అతను ఏడుస్తూ సాక్ష్యం చెప్తుంటే మా సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా దుఃఖించారు ప్రియులారా. వాళ్ళు అంటున్నారు, నీవి ఇంత విశ్వాసంగా హస్తముతో తనను ముట్టి బాగు చేసిన దేవుడివి, ఇదిగో మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మాకు ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది, నువ్వు తీసేలేవా ప్రభువా, నువ్వు తీసేస్తావు, నేను బెళ్ళగూడ వేసుకోను అంటుంది ఒక సిస్టర్ గారు అయితే. మరి ఎంత విశ్వాసం వచ్చిందండి, ఆత్మవిశ్వాసంతో ఉన్నారు వాళ్ళు. చూడండి ప్రియులారా, అతను చనిపోయి అటువంటి వాడు ఎంతగా బ్రతికి ఉన్నాడు ప్రియులారా. మరి అలాగే ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజల్లో ఒక కుమార్తె మరి ఫారెంకి నుంచి కాల్ చేశారు చిన్ని అని. మరి ఆమె కూడా నిమ్ముతో అటాక్ అయిపోయి మంచాన్ని అంటుకుపోయి ఉందంట. నాకు ఫోన్ కాల్ చేశారు ప్రియులారా. మరి చేసినప్పుడు వాళ్ళకి నేను ప్రార్థన చేశాను ఫోన్లో. మరి నేను చేసింది 2-3 రోజులే ప్రార్థన చేశాను. మరి చక్కగా ఆమె లేచి చక్కగా నడుస్తూ తన పని తను చేసుకుంటుందంట. వాళ్ళొక మరి రిలేటివ్ మా దగ్గరకు వచ్చారు. వాళ్ళకు కూడా మరి తెల్లారగట్ట వాళ్ళ ఆవిడికి కూడా మరి ఎంతగానో ఇన్ఫెక్షన్ అయ్యి మరి ప్రేగులు పాడైపోతే మరి ఎంతగానో స్వస్థత లేక బాధపడుతుంది. మరి ఫోన్ కాల్స్ ద్వారా నేను ప్రేయర్ చేశాను ప్రియులారా. దేవుడు అద్భుతం చేశాడు, ఆమె కూడా సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చినది. మరి ఎంతగానో మరి ఈ టీవీ వీక్షిస్తున్న వారు మరి ఎనికేపాడు గ్రామానికి కూడా వచ్చి మరి చక్కటి సాక్ష్యాలు చెప్తున్నారు ప్రియులారా. మరి ఆ చిన్ని అన్నటువంటి అమ్మాయి చాలా కూడా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ప్రియులారా. మంచానికి అంటుకుపోయి ఉంది. మరి విత్ సెకండ్లో ప్రార్థన చేయగా దేవుడు అద్భుతం చేశాడు.
ఉన్నాడు. మరి మీలో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉన్నప్పటికీ మీ ప్రార్థనలు ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు మరి చక్కటి కార్యములు ప్రభు చేస్తున్నాడు. కాబట్టి మీరు ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా విశ్వాసంతో మీరు ఈ టీవీ ముందు కూర్చొని ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు కూడా మంచి విశ్వాసం కలిగి ప్రభు మీద ఆసక్తి కలిగి ఉండాలని మరి కోరుకుంటున్నాను. మరి ప్రియులారా, దేవుడు మాట్లాడుచున్నాడు కదా, మరి మహోన్నతిని చాట నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కొండ, నా కోట, నా దేవుడని నమ్ము యెహోవాను గురించి చెప్పుచున్నాను అన్నాడు. మనం ఎప్పుడైతే ఆశ్రయ దుర్గముగా మనం ఎప్పుడైతే ఉంటామో ప్రభు సన్నిధిలో ప్రభు గొప్ప కార్యము చేస్తాడు ప్రియులారా. కాబట్టి మనము ఆలోచన చేయాలి, ఎందుకనగా వీరికి జరిగిన కార్యము, వీళ్ళ జీవితాల్లో జరిగినటువంటి అద్భుతము మన జీవితాల్లో కూడా ఎందుకు జరగవు, ఎందుకు ప్రార్థనలో మేము వెనకబడిపోతున్నాం, మా కుటుంబం ఎందుకు వెనకబడిపోతుంది, నా స్థితిగతులు ఎందుకు మార్చబడతలేదు అని చెప్పి మనం ఆలోచన చేసి ప్రభు ప్రార్థన చేస్తాము, దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. కీర్తన 103లో ఒక మాట అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన మేలు దేనిని మరవకము. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు ప్రియులారా, నా ప్రాణమా యెహోవాని, అక్కడ భక్తుడు దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాని స్తుతించుము అన్నాడు. మనం నిత్యము దేవుని స్తుతించే వారిలాగా ఉండాలి ప్రియులారా. నా అంతరంగమున్న సమస్తమా అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు మరవకము. హల్లెలూయా. మనం ఆయన చేసిన కార్యములు తలపోసుకుంటూ ఉండాలి ప్రియులారా. దేవుడు ఇప్పుడు కార్యం చేసి మరి మనము కొన్ని దినములు అయిన తర్వాత దేవుడిని మర్చివారిలాగా ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, నీవు మునిపటి స్థితిని జ్ఞాపకము చేసుకో, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితి నుంచి నిన్ను లేవనెత్తాను కదా, ఆ స్థితిగతుల్ని నువ్వు మర్చిపోవద్దు అంటున్నాడు ప్రియులారా. కాబట్టి మనము దేవుడి సన్నిధిలో మనం ఎలా, మన ప్రాణము ఎవరి కొరకు తృష్ణ కలిగి ఆశ కలిగి ఉండాలి, దేవుడి కొరకే ఆశ కలిగి ఉండాలి ప్రియులారా. మరి ఏమంటున్నాడు భక్తుడు, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామముని సన్నిధించుము అంటున్నాడు. ఇక్కడ కీర్తన గ్రంథము 42వ వచనములో అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కలుగుచున్నది, జీవము గల దేవుడి కొరకు తృష్ణ కలుగుచున్నది, దేవుని సన్నిధి నేనెల్లప్పుడూ వచ్చేదను, ఆయన సన్నిధి నేనెల్లప్పుడు కనపడదను. ప్రియమ నా కుమార్తె కుమారులారా, మరి మీరు ఆ సన్నిధిలో మీరు ఎప్పుడు కనపడుతున్నారా? ప్రభు సన్నిధిలో నేను ఎల్లప్పుడూ కనపడదును అంటున్నాడు దావీదు మహాభక్తుడు. దుప్పి నీటి వాగుల కొరకు నేను ఆశపడినట్లు దేవా నీ కొరకు నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. దేవుని కొరకు మనం ఏం చేయాలండి? ఆశపడి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు అంటే ఆ నీటి కొరకు దుప్పి ఏ రీతిగా, అంటే దుప్పి మంచినీళ్ళు తాగడానికి ఏ రీతిగా ఆశపడుతుందో, దేవుని యొక్క వాక్యం అనే దాహం త్రాగడానికి మనం కూడా ఆ రీతిగా ఆశపడి ఉండాలి. హల్లెలూయ. వాక్యం అనే ఖడ్గము మనలో ఎక్కువగా ఉండాలి ప్రియులారా. దేవుని సన్నిధికి నేను ఎల్లప్పుడూ వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎల్లప్పుడూ కనపడేను. మరి ఒకరోజు సన్నిధికి వచ్చి రెండు రోజులు సన్నిధి మానేసి మళ్ళీ ఏదో బాగా ప్రార్థన జరిగితే ప్రభు సన్నిధికి వచ్చి ఏదో కార్యాలు చేస్తాడని దేవుడి సన్నిధికి వస్తాం కాదు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో కనిపిస్తానంటున్నాడు. ఇక్కడ నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగుళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. మన అడిగారనుకో ప్రిల్లారా, నీ దేవుడు ఏమాయను అని అడిగినప్పుడు ఇంత జరిగింది, నీ దేవుడు ఏం చేశాడని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ మనం వారికి ఏం సమాధానం చెప్పాలంటే, నా దేవుడు గొప్పవాడు, నాకు ఈ శ్రమ నుండి విడిపిస్తాడు, శ్రమలన్నిటిలో నుండి నన్ను దేవుడు ముందుకు తీసుకెళ్తాడు, నా కుటుంబానికి ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడని వారికి చెప్పాలి. హల్లెలూయ. అన్ని జనులకు తెలియదు కాబట్టి వారు అలా మాట్లాడుచు ఉంటారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, జన సమూహములతో పండుగ చేయుచున్న సమూహములతో నేను వెళ్ళి సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరముకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా, నా ప్రాణమా నాలో కరిగిపోచున్నది, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, హల్లెలూయా, నాలో నీ వేల తొందర పెడుచున్నావు. చూడండి, మన ప్రాణమే మనకు విరోధం, మన మనసే మనకి విరోధం. ఏమంటది? తొందర పెట్టిద్ది ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క సమస్యలో ఆలోచన చేయదు, తొందర పెడుచుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, నీవేళ తొందర పెడుచున్నావు, నా ప్రాణమా నీవేళ నన్ను తొందర పెడుచున్నావు, దేవుని యందు
నిరీక్షణ ఉంచము. హల్లెలూయా. నిరీక్షణ కోల్పోయి చాలామంది నాకు ఈ కార్యం జరగదు, ప్రభు నా వైపు చూడట్లేదు, బాధ ఎన్ని రోజులండి, నన్ను ఎందుకు ఇలా దేవుడు చేస్తున్నాడని నిరీక్షణ కోల్పోయినటువంటి వారి మాటలు. కానీ నిరీక్షణ కలిగిన వారి మాటలు ఎలా ఉన్నాయంటే, నా ప్రాణమా నీవేల నాలో కృంగి ఉన్నావు. మన ప్రాణాన్ని ఏం చేయాలంటే మనం ఎప్పుడు ఎల్లప్పుడు కూడా కృంగొద్దు. దేవుడు కార్యం చేస్తాడు. ఏ కార్యాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావు, దేవుణ్ణి హెచ్చిస్తావని మన హృదయం ఎప్పుడు కూడా కలవరంతో నింపుకోక ప్రభు ప్రార్థన వైపు నింపుకొని ప్రభు వైపే చూస్తూ మనం ముందుకడిగేస్తే మన శరీరం మనకు అదుపులో ఉండదు. చూడండి, ప్రార్థన చేసుకుందాం అనుకున్నప్పుడు ఏదో బలహీనత వస్తుంది, మన శరీరం మనకి విరోధం. ఎందుకంటే శరీరము ప్రార్థన చేయనివ్వదండి, ఆత్మసిద్ధమే కానీ. యేసు ప్రభు వారి శిష్యులు అంటారు కదా, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమాయను అన్నారు కదా. అలాగే మనకు కూడా ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనము అవుతుంది, హృదయం కూడా తొందర పెడుతుంది. ఇదిగో ఈ కార్యం జరగలేదే, ఇంకేంటి, ఇంకా ఎన్ని రోజులు చూడాలి మనం అని చెప్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం హృదయానికి మనం ఏం చెప్పాలంటే, నీ వేళ తొందరపడుతున్నామని దావీదు మహాభక్తుడు మాట్లాడినట్లుగా మనం కూడా మన హృదయానికి చెప్పుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ యొక్క కొద్ది వాక్యంతో మీతో మాతో మాట్లాడినందుకు దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. సంఘంతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. స్తోతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మరి యొక్క ఈ సంఘాల సమయమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. విత్తబడిన వాక్యము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తండ్రి బిడ్డలు సరిచేసుకుని హృదయాలు ఫలింపు దయచేయండి. వాళ్ళ వాక్యము కూడా ప్రభా నీరు కట్టి ఫలింపు దయచేయండి. విన్న వాక్యాన్ని బట్టి బ్రతికే కృపను బిడ్డలకందరికీ అనుగ్రహించమని, వారిలో ఎవరైనా రోగులుంటే స్వస్థపరచండి, అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచండి, మంచి ఆయుష్ ఆరోగ్యాలు పొడిగించండి. వారి కుటుంబాలన్నీ కూడా నాయన నిండైన ఆశీర్వాదాలతో మేలులతో కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని కుమార్తె కుమారులారా, సియోను ప్రార్థనా మందిరము జెండా చెట్టు సెంటరు ఎన్కేపాడు. మరి చాలామంది కూడా ఈ టీవీలో వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా మరి చాలా కూడా అద్భుతాలు చేస్తున్నాడు ప్రభు. మరి ఫోన్ కాల్ చేస్తున్నారండి, మరి ప్రార్థన చేయించుకుంటున్నారు. మీలో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే మరి ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన చేయించుకోండి. రావాల్సిన వారు ఉంటే తప్పకోకుండా సన్నిధికి రండి. మరి చాలామంది వారికి జరిగినటువంటి ఫోన్ ద్వారాగా మరి కార్యాలు చేస్తున్నటువంటి ప్రభు బట్టి మరి అందరూ అంటున్నారు, మరి ఫోన్లోనే ప్రార్థన చేస్తే అమ్మగారు మరి మరి గొప్ప కార్యం జరుగుతుందని చెప్పి అక్కడికి వచ్చి సాక్ష్యం ఇస్తున్నారండి. మరి మొన్నటి దినమున మరి ఎంతగానో స్థితిలో మరణకరమైన స్థితిలోకి వెళ్ళిన అటువంటి కుమార్తె స్వస్థపడిందని సాక్ష్యం ఇచ్చారండి. మరి సన్నిధిలోకి వచ్చి మరీ సాక్ష్యం ఇచ్చారు. మీరు కూడా ఆసక్తి కలిగిన వారు ఉంటే, మీలో రోగులై ఉన్నా, ఒకవేళ అనారోగ్యంతో అస్వస్థతలో బాధపడుచున్నా, ఏ రీతిగా మీరున్నా, మీ కుటుంబ సమస్యలు ఏవైనా సరే, ఈ కోర్సులో వచ్చిన నంబర్కి మీరు కాల్ చేయండి. ఎనీ టైం కూడా మేము మీ కాల్స్ తీస్తామండి, మీకోసం ప్రార్థన చేస్తాము. మీలో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఈ టీవీ పరిచర్య భారభర్త ముందు ప్రియులారా, చాలా అతి కష్టంతో ముందుకు నడుస్తుంది. ఎందుకనగా మరి ఎంతగానో మేము ప్రయాసపడుతున్నాము, ఏదో ఈ టీవీలో మేము మిమ్మల్ని పరిచయం చేసుకోవటానికి కాదు, ఈ టీవీ ముందు కూర్చోవడానికి కాదు. కానీ ప్రియులారా, ఈ టీవీలో వాక్యానుసారంగా అనేకులు మరి అనేక దేశాలకి, అనేక పట్టణాలకి, అనేక మరి ప్రదేశాలకి నేను తరచూ రాలేను కాబట్టి, మీరు ఎక్కడున్నారో ఎచ్చటున్నారో నాకు తెలియదు కాబట్టి, ఈ టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృప దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. అలాగే మరి టీవీ ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి, ఈ టీవీకి ఒక స్పాన్సర్ చేసినట్లయితే మరి ఎంతగానో మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. చాలామంది ఆ శక్తితో వాళ్ళ శక్తి కొలది చేస్తున్నారు. మేమంతా ఇంత అని ఎప్పుడు చెప్పమండి. మీకు ఎంత ఇవ్వాలి ప్రభుకి విత్తాలనుకుంటే అంత విత్తండి. మరి ఈ యొక్క కోర్సులో వచ్చిన నెంబర్కి కాల్ చేయండి. మా బిడ్డలో అకౌంట్ నెంబర్ చెప్తారు. మీరు ఇవ్వాల్సిన వారు ఎవరైనా ఉంటే ఈ నెంబర్ నోట్ చేసుకోండి. మరి తప్పకోకుండా ప్రతి శుక్రవారం 7:30కి, మరి శనివారం మరి 1 గంటకు వస్తుందండి, మీరు జ్ఞాపకం ఉంచుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి అడుగుతున్నారు ప్రియులారా, మరి శుక్రవారం 7:30కి అలాగే శనివారం 1 గంటకు వస్తుందండి, మీరు తప్పకుండా వీక్షించండి. అందరికీ వందనాలు.